పోలీస్ అమరవీర సంస్మరణ దినోత్సవంలో భాగంగా డిఎస్పి కార్యాలయంలో విద్యార్థులకు పలు రకాల ఆయుధాలపై అవగాహన కల్పించారు. సమాజ రక్షణే పోలీస్ కర్తవ్యమని కావలి డిఎస్పి ప్రసాద్ అన్నారు. సమాజ శ్రేయస్సుకే పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారని ప్రసాద్ అన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం నందు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పలువురు విద్యార్థులకు పోలీస్ అధికారులపై అవగాహన కల్పించారు. తుపాకులు, పిస్టల్స్, మిషన్ గన్లు, స్మోక్ బాంబుల పనితీరును వివరించారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ విజయరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా దగ్గర ఏఆర్ మా ఏఆర్ బృందం మొత్తం జిల్లా నుంచి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు మన దగ్గర ఏమేమి వెపన్స్ ఉన్నాయి, అవి ఎలా యూజ్ చేస్తారు, వాటి పిల్లలకి నాలెడ్జ్ ఉండాలి, వెపన్స్ మీద కానీ స్టేషన్ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ హౌస్ ఓపెన్ హౌస్ డిస్కషన్ మీద జరగాలని మా ఎస్పీ గారు విజయరావు సార్ ఐపీఎస్ గారు ఇచ్చిన ఆదేశాలని ఈరోజు కావలి సబ్ డివిజన్లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో వివిధ స్కూల్స్ నుంచి పిల్లలు పిలిపిస్తున్నాం, ఇంకా వస్తారు పిల్లలు. వీళ్ళు కాకుండా మళ్ళీ వీళ్ళకో బ్యాచ్ నాలుగు బ్యాచ్లుగా చేస్తున్నాం. వీళ్ళు ఇక్కడ ఈ వెపన్స్ ఇది చూసిన తర్వాత స్టేషన్కి వెళ్ళి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఎలా స్టేషన్ ఎలా రన్ అవుతుంది, సెంట్రీ ఎవరు, స్టేషన్ లాకప్ ఏంది, సిఏ గారు రూమ్ ఏంది, ఎస్హెచ్ఓ అంటే ఏంది, అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. దాంట్లో ఇది ఈ వారం మొత్తం కూడా డిఫరెంట్ నిన్న ఆత్మకూరులో జరిగింది, ఈరోజు ఇక్కడ, తర్వాత గూడూరు, నెల్లూరులో అట్లా జరుగుతూ పోతుంది. ఈ బృందం ఈ వెపన్స్ అన్నీ తీసుకొని ఇట్లా తిరుగుతా వచ్చి వెపన్స్ అన్ని మళ్ళీ సెక్యూర్ చేసి మళ్ళీ హెడ్ క్వార్టర్కి వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఈరోజు మా కావలి సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్, వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా, వాళ్ళ ఫ్యాకల్టీస్, వాళ్ళ టీచర్స్ కూడా వచ్చారు, ప్రిన్సిపల్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తారు. సహకరించిన వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు. టీచర్స్కి, ఆ స్కూల్స్ యాజమాన్యానికి కూడా, పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరూ కూడా, ఎందుకంటే దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన విషయం ఉంది కాబట్టి, ప్రజల్లో తీసుకెళ్లాల్సిన మీడియా కాబట్టి మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.